మేము పెట్టకపోతే నీ పైన కేసు పెట్టి నీ పైన లోపలేకపోతే మేము దెబ్బతింటాము. నువ్వు దెబ్బతినే మాట వాస్తవమే మంచిదే, నిజమే వాస్తవం. నాకు నా పైన నీకు ఏం స్పెషల్గా వ్యతిరేకత లేదు నాకు తెలుసు అని నువ్వేమో కేసులు పెట్టుకుంటూ పోతా కూర్చుంటే నేను అనుభవిస్తూ ఉండాలనా? నేను నీ కోరికైనా భార్యా పిల్లలు నాకు లేరా భార్యా పిల్లలు, నేను ఎట్లా బతకాలా? నేను అందుకనే మామూలుగా ఆఫీసర్ల మీద కేసు పెడితే ఆయన ఆఫీస్ డిసిక్రేషన్తో పెట్టాను కేసు, కలెక్టర్ ఉంటారు అది కలెక్టర్కు పర్సనల్గా సంబంధించింది కాదు. గవర్నమెంటు వకీలు పెడుతుంది, గవర్నమెంట్ ఖర్చుతో పోవాలి, ఆయన కోర్టు పోవాల్సి వస్తారు, కోర్టు పోతాడు, ఏదైనా గవర్నమెంట్ దాంతో దొరుకుతుంది. ఇవాళ అట్లా కాకుండా నేను ఆయన ఏదో పాప వరప్రసాద్ అంట, వరప్రసాద్ ఎంబీఏ ఆర్టీ ఆఫీస్ అనంత పూర్వం, ఈయన పైన నేను ఒక సూట్ ఫైల్ చేస్తున్నాను, నోటీస్ పంపిస్తున్నట్టు. ఏమని? అనవసరంగా కక్షగట్టి ఒకటికి 10 సార్లు అదే కేసు పెడుతున్నావు. నువ్వు ఇన్ని రోజులు ఈ జిల్లాలో పనిచేసావు, ఏ బస్సుల పైన నువ్వు ఈ కేసులు పెట్టావు? ఏ ప్రైవేట్ ఆపరేషన్ పైన కేసులు పెట్టావు? మాతో పాటు ఆర్టీసీ కూడా సమానం, దానిపైన ఎన్ని కేసులు పెట్టావు? కేవలం కక్ష సాధింపుతోనో మరో కారణంతోనో నువ్వు మా పైన ఇట్లా పెట్టి బాధిస్తున్నావు. నాకు నష్టం వచ్చింది, 25 రోజులుగా మీ ఆధీనంలో ఈ బస్సులు ఉన్న దానివల్ల నాకు నష్టం వచ్చింది, ఈ నష్టాన్ని నువ్వు కట్టాలా కట్టించాలా నాకు? ఇన్సూరెన్స్ లేదంటారు, నీ దగ్గర ఉండేది ఏం తెలీదా? నా బస్సు ఒక్కోటి 40 లక్షలు 50 లక్షలు, ఇప్పటికీ 3 బార్లో 4 బార్లో మా కెరియర్లో యాక్సిడెంట్లు జరిగినాయి. నేను ఏ ఒక్క ప్యాసింజర్కి ఒక్క రాగి పైసా ఇవ్వాల, ఇన్సూరెన్స్ ఇప్పించాను నేను అందరికి. ఇన్సూరెన్స్ లేకుండా నడిపేవాడు ఎవడో వెదవ, తెలియనోడు, మూర్ఖుడు కూడా కాదు, వాడికి అసలు ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉందని తెలియనటువంటి వాడే నడుపుతాడు తప్ప అది తెలిసినటువంటి వాడు ఎవడూ నడపడు. నేను నెత్తికి తెచ్చుకుంటాడా? ఈ లారీలు బస్సులు ఏ పరిస్థితుల్లో యాక్సిడెంట్ జరుగుతాయో ఎవరు జరుగుతుందో ఎవరికి తెలియదు, తెలిసినప్పుడు వాడు సొంతం ఇంత భరించగలడా? నాకు తెలిసి 99.5% వరకు ప్రతి లారీకి ప్రతి బస్సుకు ఇన్సూరెన్స్ ఉంటుంది, నా దగ్గర లేదంటాడు. ఆ కంప్యూటర్లో ఉంది లేదంటే రాస్తాడు. ఏం చెబుతావు? ఎవరిని చెప్పుకో, నేను వదల్లయ్యా, నేను ఇస్తానయ్యా పదాలు ఉపయోగిస్తున్నాను. వాళ్ళ పట్ల నాకు సానుభూతి ఉంది. నాట్ ఓన్లీ దిస్ మిస్టర్ వరప్రసాద్, ఈ జిల్లాలో నా బస్సులు ఎవరెవరైతే పట్టుకొని రాసి పెడుతున్నారు వాళ్ళందరికీ, నేను నాకు శత్రువు కాదు, నేను మళ్ళా చెప్తున్నా, రేపు ఇవాళ సాయంకాలం నోటీసులు ఇచ్చేటువంటి సర్వ్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎవరు నాకు శత్రువు లేడు, అందరూ నాకు నమస్కారం పెట్టిన వాళ్ళే, గౌరవంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళే. మిగతా వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా నా దగ్గర కరప్షన్ కూడా వాళ్ళకు అవకాశం లేవు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ దోస్ పీపుల్. నాకు వీళ్ళందరి పైన సానుభూతి ఉంది, ప్రత్యేకమైన సానుభూతి ఉంది నాకు. దే ఆర్ నాట్ మై ఎనిమీస్. అయితే ఏం చేయాలి? నేను బతకాలి కదా, నువ్వు ఎట్లా బతకాలని కూడుకుంటు నేను ఎట్లే బతకాలి కదా. నేను ఇవాళ ఒకటే మాట చెప్తున్నా, ఆల్ ది డిపార్ట్మెంట్స్ న్యాయబద్ధంగా ఉండేటువంటి కేసులు రాయండి, పెట్టండి, చేయండి, నోబడి విల్ బాదర్. అట్లా కాకుండా
ఇప్పుడు చింతమనేని వాళ్ళ పోలీసుల మీద యాక్షన్ చేయబోతున్నారు. ఏం చేస్తారు? ఏ ఆడ ఆడ అరెస్ట్ చేసినటువంటి ఆ ఎస్పీకో లేకపోతే ఆ కానిస్టేబుల్కో ఆ సబ్ ఇన్స్పెక్టర్కో వాటి మీద ప్రత్యేకమైన కోపతాపాలు చేస్తున్నారా? లేదు. ఆన్ ది డైరెక్షన్స్ ఆఫ్ హయ్యర్ అథారిటీస్. ఇది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. నేను ఒక్కటే ఈ సీఎం గారికి చెప్పబోతున్నా, నీ పరిపాలనలో ఇలాంటి సంఘటనలు వెంజెన్స్తో చేసేటువంటి సంఘటనలు కేవలం 20% 25% ఉన్నాయి. 75% ఇంకా నువ్వు చేయడంలా, రాష్ట్రమంతా ప్రతి ఒక్కరి మీద నువ్వు చేయడంలా, సెలెక్టెడ్గా ఒక 20% చేస్తున్నావు. రాబోయేటువంటి గవర్నమెంట్ ఎవరు ముఖ్యమంత్రో నాకు తెలియదు, ఏ పార్టీ వస్తుందో తెలియదు. లేదు, నువ్వే మళ్ళా ముఖ్యమంత్రి అయినా నీ సహచరులు నీ మీద ఫోర్స్ తీసుకొని వచ్చి ఇంకా 50-60% ఇలాంటి దరిద్రమైనటువంటి కార్యక్రమాలు చేపిస్తారు. ఒక్క తూరు అలవాటు అయిన తర్వాత ఏ నువ్వు దివాకర్ రెడ్డికి చెప్తే వాడు ప్రభాకర్ రెడ్డి మీద కేసు పెట్టావా? పెట్టావు. ఇవాళ నేను ఈ వీరప్ప మీద చెప్తాడు, పెట్టు కేసు. ఈ నారప్ప మీద చెప్తాడు, పెట్టు కేసు. ఈవెన్ జగన్ ముఖ్యమంత్రి అయినా ఇంతకంటే దిగజారుడుతనం వస్తుంది. ఇది ప్రజలు గ్రహించాలా, పాలకులు మరి. ఐ హ్యావ్ స్టార్టెడ్ దిస్ వన్. ప్రత్యేకంగా ఒక ఆఫీసర్ను అక్యూజ్ చేస్తూ నీ వల్ల నాకు ఇంత నష్టం జరిగింది, ఇంత కష్టం జరిగింది, ఇది పూరించాలని నేను వేస్తున్నాను. ఈ రకంగా ఎంతమంది మీద వేసే వాళ్ళు ఉంటారు? ఒకటి వేస్తే చాలా, ఒకటి దారి చూపిస్తే చాలా. రేపు పోలీసుల మీద ఎన్ని వస్తాయో ఇవి నాకు తెలియదు. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పైన, పోలీస్ కానిస్టేబుల్ పైన ఇది హద్దు మీరి పరిపాలన సాగుతారు. ఇది మంచిది కాదు. బట్ ఇవన్నీ జగన్కు తెలుసా? జగన్ తెలియకుండా దొరుకుతుంది అనేది ప్రజలు మీరు చెప్పాలి, వినాలి. ఎవరు చెప్పలేరు. నాది మైనింగ్ ఒకటి, నాకు నోటీస్ ఇస్తున్నారు, రేపు మాపు రాబోతుంది, నీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాను. ఆ పెద్ద మనిషి అన్నాడు ఏం జరగబోతుంది అని చెప్పి నేను ఇప్పటికే ముఖ్యమంత్రి గారితో ఈ ప్రస్తావన తీసుకొచ్చా. అవసరమైతే ఆయన వస్తాడు లేని అన్నాడు. రానా ఎందుకన్నా, నువ్వు రాజకీయాల్లో లేవని అంటాడా? ఓ పక్కన ఏది వచ్చి ఏం మా పార్టీలో చేస్తే నీకేం నష్టం వచ్చింది? నాది జవాబుదారి, నేను తీసుకొని పోతాను రా. ఈ కేసులు లేవు, బాసులు లేవు, ఇవన్నీ ఏం లేవు కదా అని అన్నాడు. నేను చెప్తున్నా, నేను వేసిన రాయికల్లా పోయేవాడిని కాదు, వేసిన పార్టీ కల్లా పోయి నాకు ఎమ్మెల్యే పదవద్దు, ఎంపీ పదవద్దు, యా పదవి వద్దున్నాను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్. బట్ ఎవరన్నా మంచి చేస్తే నేను చెప్పకపోతా, జిందాబాద్ అని చెప్పడానికి. నేను చంద్రబాబు నాయుడుతో కూడా మనం చెప్పా. నేనైతే అనుకుంటున్నా పిఓకే పైన నరేంద్ర మోడీ గన్ను పెట్టి పేలుస్తాడు. నువ్వంటే నాకు అభిమానం అన్నీ ఉన్నాయి, కానీ అదే జరిగి అదే ఇండియాలో అతను చేస్తే నమస్కారం పెట్టి అందరికంటే ముందు తిందామా? నాకే నేను అపోజిషన్ ఉన్నప్పుడు ఈ అనంతపురం జిల్లా కోసం ప్రోటోకాస్ట్ మోనో ప్రోటోకాస్ట్ ఏదో ఈ వేరుశనక తెగులు వస్తుంది దానికి కావాలని ముందు రోజు పోయి అడిగితే ఒప్పుకోలేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, నేను అపోజిషన్లో, నేను మా కాంగ్రెస్ పార్టీ డిప్యూటీగా. అది అయిపోయిన తర్వాత మళ్ళా అసెంబ్లీలో మళ్ళా రిజిస్టర్ చేశాను. రిజిస్టర్ చేస్తే అప్పుడు ఏమనుకున్నా అనుకున్న వెంటనే డబ్బు శాంక్షన్ చేశాను.
చేస్తే అదే ప్లాట్ఫామ్ పైనే థ్యాంక్ యూ మిస్టర్ చంద్రబాబు నాయుడు, మీరు మా రైతుల క్షేమం కోరి మీరు ఇంత మంచి కార్యం చేశారు, మీకు సర్వదా కృతజ్ఞము, మా నేనే కాదు మా అనంతపురం జిల్లా రైతుల మీరు కూడా నీ కృతజ్ఞము అని చెప్పి ఒక మంచి మాట అన్నా. బయటకు వస్తానే మా రాష్ట్ర గడ్డి పట్టుకుంటాను. ఏ చంద్రబాబు నాయుడు అబ్బసం ఇచ్చాడా, అమ్మసం ఇచ్చాడా, అమ్మమ్మ అమ్మ మనమ్మ అమ్మమ్మ ఏదో ఉంది చంద్రబాబు నాయుడు గారి తల్లి పేరు, ఆమె ఇచ్చిందా, ఏమిచ్చిందని నువ్వు లేచి నువ్వు థ్యాంక్స్ అని చెప్తావు, మా జిల్లా ప్రజల తరఫున థ్యాంక్స్ అని చెప్తావు, ఇల్లు ఇద్దరు దగ్గర పక్కన పక్కన ఏమన్నా లాలూచి పడుతున్నావా? నేను లాలూచి పడలేదు, ఏమీ కాదు. ఒక మంచి పని చేసినప్పుడు నువ్వు మంచి పని చేసావని శభాష అంటే నువ్వు రేపు రెండో మంచి పని చేస్తావు. సరేనాయా, అమ్మమ్మ సొమ్ము కాదు, ఆయన ఖర్జూరం నాయుడు సొమ్ము కాదు, నాకు సన బాధ తెలుసులే, ఇయ్యాలని యారులుంది, ఎక్కడుంది? ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు అభినందించడం నా ధర్మం, దానివల్ల రేపు రెండో మంచి కార్యక్రమం చేస్తాను. ది సేమ్ థింగ్ నేను ఇవాళ జగన్ ఏదైనా మంచి పని చేస్తే బ్రహ్మాండంగా బయటకు వచ్చి అభినందించేసి అందుకనే ఇట్ ఈస్ సార్ట్ ఆఫ్ వార్నింగ్ టు ది గవర్నమెంట్ ఎంప్లాయీస్, మీరు కక్ష సాధింపుతో చేస్తే నష్టపోయేది మీరే, మీరు కక్ష సాధింపు చర్యలు చేస్తే నేను నష్టపోతున్నా, నా నష్టానికి కూడా హద్దు ఉంటుంది, ఆ హద్దు మీరిపోయింది కాబట్టి మీ ఆర్టీఓలు అందరిపైన మీ వాళ్ళందరిపైన ఇస్తుంది. నాకు ఏ ఆఫీసర్ అయినా అపకారం తలపెట్టే పర్సనల్గా తీసుకొని పర్సనల్గానే నేను ఫైట్ చేస్తాను. నాట్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది డిసిగ్నేషన్, ఐ విల్ నెవర్ టెల్ ఎనీ ఆఫీసర్స్ డిసిగ్నేషన్. నీ వల్ల నాకు ఇంత నష్టం, ఇవాళ ఎవరో ప్రసాద్ పాప ఆయన ఎవరో వరప్రసాద్ అట్లాగే ఇంకా ఉన్నారు, నాట్ ఓన్లీ ఇది చెప్పినా తయారవుతాడా, ఇది దొరికింది మీకు, ఇది మీకు తెచ్చిస్తున్నాను. ఇవాళ సాయంకాలం రేపు మాడుగో మిగతా వాళ్ళకంతా అయిపోతాయి, తిరగండి తప్ప మీరు మాతో పాటు కొట్టుకో. నీకు డిసిగ్నేషన్ ఇస్తే గవర్నమెంట్ ఫ్రీడ్ ఇవ్వడం తిరుగుతాడా, నువ్వు సెలబ్రిటీ నువ్వు కొట్టు తిరుగుతున్నా, నేను తిరిగి. కాబట్టి ఆఫీసర్లు కూడా విత్తక్షిత జ్ఞానంతో వాడు ఎవడో చెప్పాడు ఏమి గుడ్డెద్దు చెరవబడిందని ఏదో అంటారు చూడు, అట్లా కాకుండా మంచిగా ఆలోచన చేసి తప్పు ఉన్నదాన్ని మీరు ఖచ్చితంగా పట్టుకోవాల్సిందే, లేనివన్నీ రాసి ఏది విండ్ స్క్రీన్ లేదా, విండ్ స్క్రీన్ లేదా బస్సు ఒక నిమిషం నడుస్తుందా, నడుస్తుందా, గాలి ఇచ్చి డ్రైవర్ గారు చచ్చిపోడు, ఇవే అక్కేసి రాసేది లేని ఉన్నవన్నీ అభూత కల్పనలతో నా బస్సులు పర్మిట్ ఉండేది లేని నీకు తెలియదా, ఈరోజు కొత్తగా ముగిసాయా నా బస్సులు, రోజు కళ్యాణ పోతానండి దాని అబ్బా కడుపు కాల గడియారం పెట్టుకొని చూసుకో, రోజు బెంగళూరు పోతానండి, రోజు చెప్పడం పోతానండి, ఏ అర్ధరాత్రుడుగా పట్ట పగలు మీ ఆఫీసులుగా మీతో మీతో పోతాను, పర్మిట్ ఉండేది లేని మీకు తెలియదా, లేవని రాస్తాం. అందుకనే రేపు నువ్వు కూడా మాట పట్టుకోవచ్చు నువ్వు తమ్ముడు అని ఆయనకు వినయపూర్వకంగా చెప్తున్నా. ఆయనకు వద్దు తమ్ముళ్ళు, ఈయనే కాదు, ఈయన ఒకటే కాదు, ఇంకా ఉండరు 7 మంది ఒక 10 మంది ఉండరు, అందరికి చెప్తా ఇప్పటికా ఇంకా 30 40 సీట్స్ తీసేటుండే. Thank you.